Hello friends, welcome to Elip Property. Friends, mana Shamshabad location nearby ga Bangalore highway ki walkable distance lo manaku 2 acres lo construction chesina oka fully furnished farmhouse property anedi sale ku vachindandi. Dani plot ki sambandhinchina aerial view dimension and mana ground level lo internal ga manaku villa construction chesina area and manaki landscaping work anedi meeku ippudu video lo cover chestunanu. Idi car parking sambandhinchina shed andi, indulo almost meeku 3 to 4 car parking space anedi provide chesaru and manaki internal ga 2 acres land lo organic farming chestunnarandi, only commercial ga gaakunda manaku personal usage kosame idi outhouse manaki itla arrange chestunnaru and manaku farming ane sambandhinchina land anedi meeku video lo cover chestunanu. Total 2 acres andi, idi actual ga manaku 8 years back vill property owners purchase chesaru. Appatlo manaki dimension lekkana square shape untundandi 2 acres land anedi. దీని లెంత్ వచ్చేసి 648 అండ్ విడ్త్ వచ్చేసి మనకు 139 అండి. ప్లాట్ మన ఏదైతే 2 ఏకర్స్ ల్యాండ్ డైమెన్షన్ వచ్చేసి మనకు ల్యాండ్కి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. నార్త్ ఫేసింగ్ అవుతుంది రోడ్ అనేది, మన ల్యాండ్కి రోడ్ అనేది నార్త్ ఫేసింగ్ అవుతుంది అండ్ విల్లా మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంటర్నల్గా మనకు పూల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సర్వెంట్ క్వార్టర్స్ ఉంది అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ మనకు 4 BHK ఫామ్ హౌస్ అండి. డూప్లెక్స్ విల్లా టైప్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. టోటల్ ల్యాండ్ ఏరియాలో మనకు సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ఫామ్ హౌసే ఆల్మోస్ట్ మనకు ఒక 4000 స్క్వేర్ ఫీట్ అండి. బిల్ట్ ఏరియా వచ్చేసి ఒక 500 స్క్వేర్ యార్డ్స్ అప్రాక్స్ మీకు ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. దీంట్లో మనకు గెస్ట్ హౌస్ కూడా ఉంది, అది ఒక 600 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఫామ్ హౌస్కి ఫ్రంట్ సైడ్ అయితే మనకు మామిడి తోట అనేది డెవలప్ చేశారండి. అక్కడ మనకు కౌ షెడ్ కూడా ఉంది, మనకు ఒంగోలు ఆవులు కూడా వీళ్ళు పెంచుతున్నారు. మనకు ఇక్కడ చూడండి మొత్తం కింద గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇంతసేపు మనకు ఫామ్ హౌస్ సంబంధించిన ఫ్రంట్ సైడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేశానండి. ఏరియల్ వ్యూలో అయితే మీకు ఆల్మోస్ట్ టోటల్ 2 ఏకర్స్ ల్యాండ్ అనేది క్లియర్గా వ్యూ అనేది కనబడుతుంది. మనకి ఇప్పుడు ఫామ్ హౌస్ సంబంధించిన ఇన్సైడ్ మొత్తం ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ మనకు ఫర్నిచర్ అనేది మొత్తం మీకు వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము, మనకు పూజాగది యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియా అనేది మీ వీడియోలో చూస్తున్నారండి. మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో లివింగ్ ఏరియా, పూజాగది, 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. మనకు సీలింగ్ హైట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు ఎటువంటి ఇంటర్నల్గా లైట్స్ ఆన్ చేయలేదు, న్యాచురల్ వెంటిలేషన్ లైటే మొత్తం 100% ఏరియా కవర్ అవుతుంది. చూడండి మనకి లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇంటర్నల్గా కిచెన్ స్పేసు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. బట్ కాకపోతే బేసిక్గా ప్రొవైడ్ చేశారు, బట్ యాక్చువల్గా కిచెన్ డైనింగ్ అనేది వీళ్ళు మనకి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేసుకున్నారు. వీళ్ళు ఇంటర్నల్గా మీకు ఆ ఏరియా కవర్ చేస్తాను. చూడండి మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ యాక్చువల్గా కుకింగ్ అనేది ఇక్కడ అవుతుంది. డ్రై కిచెన్, వెట్ కిచెన్ అని చెప్పి 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నారండి. డైనింగ్ స్పేస్ కొంచెం నేచర్లో ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, వీళ్ళు కస్టమైజేషన్ అనేది. మనకి బాల్కనీ ఏరియాస్లో మనకు మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేటట్టు వీళ్ళు డిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మనకు పూల్ టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చారండి, మనకు వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ సైడ్ చూడండి మొత్తం సెట్ బ్యాక్స్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మొత్తం మన విల్లా చుట్టూ తిరిగేటట్టు మనకు వీళ్ళు స్లాబ్ ఏరియా అనేది వీళ్ళు డెవలప్ చేశారు. ఇది టోటల్ మనకు 4000 స్క్వేర్ ఫీట్ అండి. 2 ఏకర్స్ ల్యాండ్, డైమెన్షన్ వచ్చేసి మనకు 648 x 139. ఫామ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. టోటల్ ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. 30 ఫీట్ రోడ్డు మన బెంగళూరు హైవే నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు నియర్ బై మండల సంబంధించిన విలేజ్ ఉంది, పాల్మాకుల విలేజ్ అని చెప్పి. అక్కడ మీకు బ్యాంక్స్, ఏటీఎంస్, పెట్రోల్ బంక్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ నియర్ బై హాస్పిటల్ అయితే మీకు జిమ్స్ అని చెప్పి మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే లొకేట్ అయ్యి ఉంది. ఈ ఫామ్ హౌస్ నుంచి మీకు ఒక 1 to 1.5 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి హాస్పిటల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మనకి హైవే నుంచి 300 మీటర్స్ మున్సిపాలిటీ కిందకి వచ్చింది ఈ ఫామ్ హౌస్. ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ కూడా ఉంది మనకి ఫామ్ హౌస్ సంబంధించి.
అండ్ ఇక్కడ నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మనకి శంషాబాద్ ఓఆర్ఆర్ అయితే మీకు 8.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. గచ్చిబౌలి లొకేషన్ నుంచి ఒకవేళ మీరు డిస్టెన్స్ వైజ్గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఒక 35 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. కాకపోతే ట్రావెలింగ్ టైం మాత్రం 40 మినిట్స్లో రీచ్ అయిపోతారు. చూడండి, మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా బెడ్రూమ్, బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీలోకి యాక్సెస్ ఉంది. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అన్ని వెస్ట్రన్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు. ఇది ఫామ్ హౌస్ లాగా కాకుండా ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఈ ప్రాపర్టీలో. ఇప్పుడు మన స్టేస్ ద్వారా మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మొత్తం కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు సర్వెంట్ క్వార్టర్స్ కూడా మీకు కవర్ చేస్తాను. మనకు ఒక రెండు స్టోర్ రూమ్లు కూడా ప్రొవైడ్ చేశారండి. రోడ్డుకి యాక్సెస్ వైజ్గా చూసుకుంటే మీకు పెద్దగోల్కొండ పాల్మాకుల రోడ్ నుంచి అయితే మీకు ఒక 8 కిలోమీటర్స్ ఎగ్జిట్, రెండు ఎగ్జిట్లకి నియర్ బై లొకేషను. గచ్చిబౌలి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళేమో శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి మనకు రోడ్ యాక్సెస్ చూసుకుంటే మీకు ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. గచ్చిబౌలి నుంచి అయితేనేమో మీకు 40-45 మధ్యలో ఉంటుందండి. మనకి పెద్దగోల్కొండ ఎగ్జిట్ అయితే మీకు పాల్మాకుల పెద్దగోల్కొండ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఎగ్జిట్కి అది ఒక 8 నుంచి 9 కిలోమీటర్స్ అవుతుందండి. మీకు అట్లా తుక్కు కూడా యాక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ హాస్పిటల్ రోడ్ కూడా అవుతుంది అది. చూడండి, పైన 2 బెడ్రూమ్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు పూల్ ఏరియా వీడియోలో కవర్ చేస్తున్నాను. వన్స్ మనకు విల్లా ఇన్సైడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొత్తం కవర్ చేసిన తర్వాత మీకు కౌ షెడ్ అండ్ మనకి మామిడి తోట కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. గ్లాస్ పార్టీషన్ షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. పర్సనల్గా వర్కింగ్ స్పేస్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారండి. వీళ్ళు కస్టమైజేషన్ చేశారు. చూడండి, వర్క్ స్పేస్ అనేది ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో పూజాగది పక్కన కూడా మనకు ఒక పర్సనల్ వర్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారండి. మనకు రూఫ్ టాప్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి చూస్తే బెడ్రూమ్ నుంచి మనకి లేక్ వ్యూ వస్తుంది. రూఫ్ టాప్ ఏరియాలో మనకు సోలార్ ప్యానల్స్ తోటి పవర్ ప్రొడక్షన్ అవుతుందండి. మనకు ఫామ్ హౌస్కి ఇంటర్నల్గా కావాల్సిన పవర్ సోర్స్ మొత్తం మనకు సోలార్ ప్యానల్స్ నుంచి వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు డిమాండ్ని బేస్ చేసుకొని. అండ్ ఫామ్ హౌస్కి 3 ఫేస్ అండ్ సింగిల్ ఫేస్ పవర్ సప్లై ఉందండి. ప్లస్ మనకు సోలార్ ప్యానల్స్ నుంచి కూడా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటర్నల్గా మనకు చూడండి గోశాల అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకి ఏంటంటే మామిడి తోట పక్కనే కార్నర్కి వీళ్ళు ప్లేసింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఒక 200 చెట్లు వీళ్ళు మామిడి తోట అనేది పెంచుతున్నారు. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ ఒకటి మామిడి తోట దగ్గర ఒకటి ఇచ్చారండి. అండ్ మనకు ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. చూడండి, మనకి లేక్ వ్యూ తోటి బ్యాక్ సైడ్ అండ్ ఏరియల్ వ్యూలో మొత్తం టోటల్ డైమెన్షన్ క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. మనకు లెంత్ వైజ్గా మీకు డైమెన్షన్ మళ్ళీ చెప్తున్నానండి. లెంత్ 648, విడ్త్ మాత్రం 139, మిడిల్లో ఫామ్ హౌస్ ఉంటుంది 4000 స్క్వేర్ ఫీట్. మీకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం ఇంటర్నల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి ఫామ్ హౌస్. కమర్షియల్గా కాకుండా రెసిడెన్షియల్గానే స్టే చేస్తున్నారు. అండ్ మనకి ఫామ్ హౌస్ ప్రాపర్టీ ఎవరైతే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లొకేషన్కి నియర్ బైగా ఫామ్ హౌస్ ప్రాపర్టీ అయినా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో, లగ్జరీ సెగ్మెంట్ అయినా లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ని బేస్ చేసుకుని అయినా, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి, మనకి ఏరియల్ వ్యూలో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాం ఫ్రంట్ ఎలివేషన్ అనేది. అండ్ పూల్ ఏరియా పక్కనే మనకు చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ సర్వెంట్ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.